वेलकम टू शिवा अग्र क्लिनिक चैनल ईरोजु मी अंदर की ओक व्यक्ति परिचयं चेयबोतुन्ना आयन एवरो कादु कल्लपूरिकि चेंदिन लिंगमय्य अने ओक उपाध्यायुडु प्रस्तुतं मनं चूसुकुन्नट्लयिते प्रति कुटुंबंलो मनं रोजु मन इंट्लो पनुलु बयट उन्न मन उद्योग पनुलु चेस्तूने मन जीवितान्नि गडिपेस्तुन्नां కానీ ఉపాధ్యాయుడు అలా కాకుండా వినూత్నంగా తన ఇంట్లోనే ఔషధ మొక్కలు పూల మొక్కలు పండ్ల మొక్కలు కూర మొక్కలపై ప్రత్యేకతను చాటి తన స్వంతంగా రకరకాలటువంటి ఔషధ మొక్కలు రకరకాల పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు తన ఇంట్లోనే కుండీలలో ఏర్పాటు చేసుకొని పచ్చదనాన్ని ఆహ్లాదకరణాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రజలకు పంచిపెడుతున్నాడు. ఇది చూసినటువంటి కల్లకుర్తి పట్టణంలో చాలామంది ప్రజలు ఆయన్ని మెచ్చుకుంటున్నారు, అభినందిస్తున్నారు. కాబట్టి ఆయన ఎందుకు ఇటువంటి మక్కువ చూపుతున్నాడు పచ్చదనం పైన, ఈ పెంపకాల పైన, ఈ పెరటి పెంపకాల పైన? వాటి నుంచి ఈరోజు సమాచారం తెలుసుకోవాలని ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చాం. ఈరోజు ఆయన గురించి పూర్తి విషయాలు, పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా వెంకటేశ్వర సార్ గారికి నమస్తే సార్. అయితే మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు, మీరు ఏంటి, మీ గుర్తి ఏంటి, మీరు మీ ఛానల్ చెప్పండి. నా పేరు కులకులపల్లి లింగమయ్య. మా స్వస్థలం పొంగూరు మండలం కొండాడిపల్లి. నేను వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుని, మా సొంత ఊళ్ళోనే పనిచేస్తున్నాను. నాకు మొదటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టము, పర్యావరణం అంటే చాలా ఇష్టము. దానివల్ల నేను పనిచేసిన ప్రతి పాఠశాలలో కూడా పర్యావరణం పెంపొందించడానికి, అంటే వృత్తి ధర్మంతో పాటుగా పర్యావరణాన్ని పెంపొందించడానికి నిరంతరం విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వాళ్ళతోనే మొక్కల పెంపకం మీద ఆసక్తిని పెంపొందించే కార్యక్రమం చేశాం. గత 2 సంవత్సరాల క్రితం మా పాఠశాలకు కూడా జిల్లా స్థాయిలో స్వచ్ఛ పాఠశాలగా అవార్డు కూడా రావడం కూడా జరిగింది. మరి నేను గతంలో పనిచేసిన అన్ని పాఠశాలల్లో కూడా ఈ మొక్కల పెంపకము మీద ప్రత్యేక శ్రద్ధను తీసుకోవడం జరిగింది. అలాగే నూతనంగా ఈ మధ్యకాలంలో కల్వగుట్టులో నిర్మించినట్టు మా ఇంటి పరిసరాల్లో కూడా మరి మొక్కలను పెంచడం జరిగింది. మరి ముఖ్యంగా మారుతున్న కాలంలో మరి పర్యావరణం చాలా అసమతుల్యత అయి వివిధ రకాల అంటువ్యాధులు కానీ, తర్వాత పర్యావరణ అసమతుల్యత నెలకొన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్గానిక్ కూరగాయల మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో మా ఇంట్లోనే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ చాలా రకాలు పెంచడం జరిగింది. అట్లాగే మరి మన బయట కొనే ఈ పండ్ల రకాల్లో చాలా విషతుల్యమైన అవశేషాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక సుమారు ఇప్పుడు 10 రకాల పండ్ల రకాలను మా ఇంట్లోనే అరటి, తర్వాత జామ కానీ ఇటువంటి పండ్ల రకాలను పెంచడం జరుగుతుంది. మరి ఇంటిని ఆహ్లాదంగా ఉంచాలన్న ఉద్దేశంతో రకరకాల అంటే అరుదుగా దొరికే పూల మొక్కలను సేకరించి ఇంటిని ఆహ్లాదంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే మరి మా ఇంటికి మున్సిపల్ కమిషనర్ గారు కూడా సందర్శించి అభినందించడం కూడా జరిగింది. మరి తమ వంతుగా మున్సిపాలిటీ నుంచి సహకారాన్ని అందిస్తారని కూడా మరి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. మరి అంతేకాదు మరి వీటిని ఆహ్లాదపరిచే వాతావరణాన్ని చూసి చాలామంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పట్టణవాసులు కూడా మరి వీటిని స్ఫూర్తిని పొంది తమ ఇళ్లలో మొక్కలు పెంచడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. సలహాలు, సూచనలు కూడా చాలామంది అడుగుతున్నారు. ఎలాంటి మొక్కలు పెంచాలి, వీటి మీద అవగాహన కల్పించడానికి వాళ్ళు నిరంతరం అడగడం కూడా జరుగుతుంది. మరి ఇంకా అంతేకాదు మా పాఠశాలలో కానీ బయట కానీ ఎవరికైనా బహుమతి ఇవ్వవలసి వస్తే కూడా నేను మొక్కల బహుమతికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాను. మరి మా పాఠశాలలో ప్రతి విద్యార్థికి ఒక మొక్కను దత్త ఇచ్చి పెంచే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. మరి త్వరలోనే మా ఇంటి పైన మరి మిద్దె తోటల మీద అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో కూరగాయల పెంపకము, ఔషధ మొక్కలు, పండ్ల మొక్కలను పెంచాలన్న కార్యక్రమం చేపట్టబోతున్నాం. మరి అది ఇప్పుడు మారుతున్న కాలంలో అది ఆవశ్యకత ఎంతో ఉంది. మరి నగరీకరణ అయి విషతుల్యమైనటువంటి గాలిని మనం పీల్చే అవకాశాలతో మరి ఉదర సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. ఇటువంటి కాలంలో మరి స్వచ్ఛమైన గాలి పీల్చి మరి ఆరోగ్యాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి మరి అందరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని అంటే మన నుండే అంటే మనము చేసి ఇతరులకు చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వీటిని మొక్కల పెంపకం మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. ఓకే సార్, ఎన్ని కాలాలు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా మీరు దాదాపు స్టార్ట్ చేశారు? అయితే ఈ పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా సాగులో ముందుకు సాగాలి, మీరు ఎటువంటి సమాచారం చెప్తారు? పెంపకం ఇప్పుడు మొక్కల పెంపకం మొదటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్. మరి దాదాపు 10 సంవత్సరాల నుండి నేను పనిచేస్తున్నటువంటి ప్రతి పాఠశాలలో కూడా మొక్కల పెంపకం మీద ఆసక్తిని మరి విద్యార్థుల సహకారంతో చేయడం జరుగుతుంది.
మరి మొక్కల పెంపకంలో ముఖ్యంగా నూతన ఇంటిని ఇంటి దగ్గర కానీ మరి ఆ ప్రభుత్వ ప్రాంగణాల్లో కానీ పెంచేటప్పుడు మేలైన మొక్కల్ని ఎంచుకోవడం ముఖ్యమైన ఆవశ్యకత ఎందుకంటే మరి ఒక మొక్క పెరిగిన తర్వాత కాపుకొచ్చే సమయంలో అది మేలైన జాతి కాకుంటే మనకు ఫలితం రాదు కాబట్టి మరి వ్యాపార ఆఫీసర్ల నుండి తగిన సూచనలు తీసుకొని మరి తగిన సమాచారాన్ని సేకరించి మేలైన జాతి పండ్ల మొక్కలు కానీ ఇటువంటి కూరగాయల మొక్కలు కానీ సేకరిస్తే బాగుంటుంది మరి అంతేకాదు మరి నిరంతరం అంటే జీవామృతం కానీ ఇటువంటివి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఎరువులను వాడడము మరి చాలా బాగు రసాయనిక ఎరువులను వాడి వాటి విషతుల్యాలను మన శరీరానికి మనం తీసుకున్నట్టు అవుతది కాబట్టి వాటిని కాకుండా ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు కొత్త రకమైన వ్యాపారం స్టార్ట్ అయింది ఆర్గానిక్ కూరగాయలు ఆర్గానిక్ పండ్లు అని మరి చాలా అంటే సామాన్యునికి అందుబాటులో లేకుండా ఉన్నాయి అవి దాదాపుగా ఒక టమాటో కిలో 400 నుంచి 500 రూపాయల కిలో ఉంది ఆర్గానిక్ పేరు మీద మరి అటువంటి వాటిని మన ఇంట్లోనే మనం ఎందుకు తయారు చేసుకోవద్దు మరి ఈ మధ్యకాలంలో ఈసారి నేను టమాటాలు కూడా పండిందని దానికి పందిరి రకం అంటే కొక్కేళ్లతో సహాయంతో టమాటాలను మరి ముఖ్యంగా ప్రతి ఇంటికి ఇంటిలో స్థలం ఎక్కువ లేకున్నా ఇంటి మిద్దె మీద మాత్రం అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి మిద్దె తోటల పెంపకమైన తప్పకుండా ఎవరైనా చేయొచ్చు ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి దాని మీద అవగాహన కల్పిస్తే తప్పకుండా తన సొంతంగా పండించే కూరగాయలు తింటే మరి ఆ అనుభూతి వేరే ఉంటుంది కాబట్టి తప్పకుండా మరి ప్రజలంతా కూడా ఇటువంటి అంటే శారీరక వ్యాయామం అవుతుంది ప్లస్ మనం పండించిన వాళ్ళం అవుతాం కాబట్టి పెంచితే బాగుంటుందని ప్రభుత్వాలు కూడా వీటి మీద చాలా అవగాహన కల్పిస్తున్నాయి దాన్ని మనం సద్వినియోగం చేసి ఉపయోగంలోకి తెచ్చుకుంటే మంచిది ఓకే సార్ అదేవిధంగా మీ దగ్గర పెంచుతున్నటువంటి ఈ పెరటి సాగులో ఎటువంటి రకాల పండ్ల మొక్కలు ఎటువంటి పూల మొక్కలు ఎటువంటి ఔషధ మొక్కలు ఉన్నాయి ఇప్పుడు జామ తర్వాత అరటి ఇప్పుడు గ్రేప్స్ తర్వాత సపోటా మొదలైనటువంటి మొక్కలు ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో బోన్సాయి పద్ధతిలో కూడా మరి ఈ చాలా అంటే అరుదుగా దొరికే పండ్ల మొక్కలు మార్కెట్లో కాకుండా అరుదుగా దొరికే కిస్మిస్ లాంటి అటువంటివి అరుదుగా దొరికే పండ్ల మొక్కలను మిద్దె తోటలో సాగులో చేయాలని అనుకుంటున్నాము తర్వాత మరి చాలా రకాలుగా అంటే బ్రహ్మకమలం కానీ లోటస్ కానీ ఇటువంటి అరుదుగా దొరికే మొక్కలను సేకరించి మీ ఇంట్లోపల పూల మొక్కలుగా మరి మిద్దె తోట మీద కూడా ఇప్పుడు ప్రస్తుతం 20 మొక్కల వరకు గులాబీలను పెంచడం జరుగుతుంది మరి ఇంకా అంటే మార్కెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని తీసుకొని ఇంకా చాలా వరకు మిద్దె తోట మీద పూల మొక్కలను పండ్ల మొక్కలను పెంచి వాటిని డ్రిప్ సహాయంతో పెంచాలనే అవగాహన ఏర్పడుతుంది ఓకే మొక్కలు పెరగడానికి మీరు వాటి పెరుగుదలకు ఎటువంటి పదార్థాలను ఎటువంటి ఎరువులను వాడుతున్నారు మొట్టమొదలుగా మొక్కలు కొత్తగా పెంచే వాళ్లకు ఎర్రమట్టి సేకరణ అంటే మట్టి సేకరణ అనేది చాలా ముఖ్యమైనది వాటిని మరి మట్టి తర్వాత ఎరువు అంటే సేంద్రీయ ఎరువును ఉపయోగిస్తే బాగుంటుంది అట్లే కాకుండా పచ్చిరేట ఎరువును కూడా తయారు చేసుకోవచ్చు మరి కానీ దీంట్లో మాత్రం యూరియా డిఏపి లాంటి రసాయనిక ఎరువు మాత్రం ఏమాత్రం కూడా ఉపయోగించకపోవడమే మంచిది పెరుగుదల ఉంటుంది కానీ వాటి అవశేషాలు మన శరీరంలో చొచ్చుకొచ్చి వివిధ రకాల వ్యాధులకు కారణమవుతాయి కాబట్టి అటువంటి రసాయనిక ఎరువులను మనం వాడకపోవడం తర్వాత సేంద్రీయ ఎరువులను ఉపయోగించి చేయడమే మంచిది ఓకే సార్ ఇప్పుడు మీరు ఇన్ని సాగులు చేస్తున్నారు కాబట్టి మీరు ప్రపంచానికి అటు ప్రజలకు మీ ఫైనల్గా మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు పర్యావరణ విషతుల్యము అయింది మనం పీల్చే గాలి తినే తిండి తాగే నీరు అన్ని విషతుల్యంగా ఉన్నాయి కాబట్టి మనం నివసించే ప్రాంతంలో గాలిని స్వచ్ఛమైన ముఖ్యంగా స్వచ్ఛమైన గాలి ఢిల్లీ లాంటి పట్టణాలను తీసుకుంటే ఆడ సరిబేసీ విధానంలో అమల్లోకి వచ్చింది మరి హిమాలయాలు ఇప్పుడు లాక్డౌన్ విధించిన తర్వాత వాహనాల కాలుష్యం తగ్గి హిమాలయాలు కూడా మరి కనిపించే పరిస్థితి అంటే వాహనాల సంఖ్య మరి కార్బన్ మొనాక్సైడ్ లాంటి వాయువులు విషతుల్యమై మనం పీల్చే గాలి దాదాపుగా విషతుల్యమైన గాలిని కార్బన్ మొనాక్సైడ్ లాంటి సీసపు అవశేషాలు ఉండే గాలిని మనం పీల్చుతున్నాం ఉదర సంబంధమైన వ్యాధులు ఎక్కువైతున్నాయి కాబట్టి మనము ఉండేది ఎక్కువగా ఇంట్లోనే కాబట్టి ఇంటి పరిసరాలను స్వచ్ఛమైన గాలి ఉండేటట్టుగా మరి మిద్దె తోటల సాగు ఇటువంటివి చేస్తే మరి మనం ఆరోగ్యమైన గాలి పీల్చి సమాజానికి కూడా మరి అటువంటి మరి ఎవరి అందుబాటులో వాళ్ళు అటువంటి మొక్కలను పెంచి మరి పర్యావరణాన్ని పెంపొందించడానికి తమ వంతు బాధ్యతగా అందరూ చేస్తే బాగుంటుంది చూశారు కదండి ఈరోజు మన
లింగమయ్య సార్ గారు పెరటి పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆయన ఏ విధంగా ఎన్ని సంవత్సరాల నుంచి పెరటి పెంపకం చేస్తున్నాడు, కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పెరటి సాగులపై అవగాహన కల్పించుకొని మిగతా వాళ్ళకు కూడా ఈ వివరణ కలిగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత వారికి ఈ సమాచారాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు.